గోవింద గోవింద ఏడుకొండలవాడ ఏడుకొండల గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. శేషాచల పుణ్యతీర్థాలలో అతి క్లిష్టతరమైనటువంటి పుణ్యతీర్థాల అన్వేషణ కార్యక్రమంలో జయబాలాజీ స్వామివారు చూడండి. కొన్ని పుణ్యతీర్థాలకు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది, కొన్ని పుణ్యతీర్థాలకు ఖచ్చితంగా అతి క్లిష్ట మార్గాల్లో ఈ కొండ కోణల వెంబడి చెట్ల సహాయము, రాళ్ల సహాయము, ఓడల సహాయంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి పుణ్యతీర్థాలకు కూడా వెళ్ళడానికి జయబాలాజీ స్వామివారు చూడండి, ఎంతో క్లిష్టమైన మార్గంలో కూడా సులువుగా వెళ్తున్న దృశ్యం చూసారా. ఎన్నో సంవత్సరాల వెంబడి తిరుమల శేషాచల అడవుల్లో తన పూర్తి జీవితాన్ని శ్రీవారి సేవకే అంకితం చేసినటువంటి జయబాలాజీ గారు పుణ్యతీర్థాలంటే ముందు వరుసలో ఉంటారన్నమాట. తిరుమల శేషాచలంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా ఆయనకి చాలా సులువుగా తీసుకెళ్తారు. మా బృంద సభ్యులందరూ కూడా ఇదో బయలుదేరాము చూడండి. చాలా కష్టతరమైనటువంటి ప్రదేశాల్లో నడుస్తున్న దృశ్యం చూసారా. ఆయన జీవితంలో ఎప్పుడు చెప్పులు వేసుకొనే వేసుకోరు. ఇలా చూడండి, చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు చూడండి. ఈ రోజు ఇలా కొన్ని తీర్థాలకు వెళ్ళాలంటే కష్టతరమైనటువంటి మార్గాలు ఉంటాయండి, ఇలా వెళ్తూ ఉండాలి. కొన్ని తీర్థాలు మాత్రమే, చాలా కొద్ది వేళ్లతో లెక్కబట్టగలిగినటువంటి తీర్థాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి, వాటికి మాత్రమే టీటీడీ వాళ్ళు అనుమతిస్తున్నారు. కొన్ని అయితే అతి క్లిష్ట మార్గాల్లో ఉంటాయి, కొన్ని గుప్త తీర్థాలు ఉంటాయండి, వాటికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. వెంకటాచల మహాత్యంలో మాత్రమే దాని గురించి మెన్షన్ చేయబడింది. అలాంటి వాటి అన్వేషణ కూడా మా బృందంచే జరుగుతూ ఉంటుంది. జయబాలాజీ వాళ్ళు చూడండి, ఈ వయసులో కూడా ఆయన ఊహ తెలిసినప్పుడు, అంటే చిన్న వయసులో తిరుమలకు వచ్చేసాడంట. అప్పటి నుంచి తిరుమలలో తిరుగుతూ అక్కడ ప్రసాదాలు తీసుకుంటూ వాటితోనే తన జీవనాన్ని గడుపుతూ శ్రీవారి సేవకు, అంటే వెంకటేశ్వర స్వామికి దివిటీలు పడతారు కదా దేవుడు బయట వచ్చినప్పుడు మలయప్ప స్వామి, ఈ సేవలన్నీ కూడా ఈయన చేస్తూ ఉంటారు. చూడండి ఎంత సులువుగా నడుస్తున్న దృశ్యం చూసారా, చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ యొక్క శేషాచలంలో అద్భుతమైన విషయాలు ఏంటంటే, ఆధ్యాత్మిక నేపథ్యం పరంగా ఆలోచించినట్లయితే వెంకటాచల మహత్యంలో ఇక్కడ ఉన్నటువంటి 360 తీర్థాలు పూర్తిగా సాక్షాత్తు ముని స్వరూపాలుగా, అంటే ఋషులు తపస్సు చేసినటువంటి పరమ పవిత్ర ప్రదేశాలుగా చెప్పబడింది. నెక్స్ట్ మీరు ఈ క్వాలిటీ పరంగా, ప్రకృతి పరంగా మనం ఆలోచిస్తే ఇక్కడ దొరికేటువంటి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి ఎక్కడా దొరకదన్నమాట. అంత స్వచ్ఛమైనటువంటి గాలి నీరు ఇక్కడ దొరుకుతుందన్నమాట ఈ యొక్క శేషాచల అడవుల్లో. అరుదైన వృక్ష సంపద కూడా దీని సొంతం అన్నమాట. అలాంటి శేషాచలాన్ని ఎన్నో సంవత్సరాలు పడి తన జీవితం మొత్తం కూడాను శేషాచల పుణ్యతీర్థాలకే అంకితం చేసినటువంటి జయబాలాజీ గారు ఎంతో గొప్ప అన్నమాట. చూడండి ఎంతో సులువుగా యువకులు సైతం నెవ్వెరపోయేలాగా నడుస్తుంటారు. మేము వెనకాల నడవడం కూడా చాలా కష్టము, అలాంటి చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాడు. ఇలా ఉంటుందండి ట్రెక్కింగు. చూడండి ఈ యొక్క పరమ పవిత్ర ప్రదేశాలుగా, నువ్వు పద ఏం కాదు, ఎంతోమంది ఋషులు తపస్సు చేసినటువంటి పరమ పవిత్ర ప్రదేశాలుగా పిలువబడేటువంటి ఈ యొక్క శేషాచల పుణ్యతీర్థాలలో తిరగడం అనేది మన పూర్వజన్మ సుకృతం అండి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇలా వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ పుణ్యతీర్థాల్లో మనం తిరిగే అవకాశం ఉండదు. మాకైతే ఈ జన్మకి ఈ ప్రాప్తం వచ్చింది. చూడండి ఇప్పుడు మనం వెళ్తున్న దానికి ఎంత లోయలో దిగాలో చూడండి. తాళ్ళు కట్టుకొని దిగే వాళ్ళు దిగుతుంటారు, కొంతమంది సునాయాసంగా దిగేస్తారు. జయబాలాజీ స్వామి తాళ్ళు పట్టుకొని దిగుతాడంటే కొంచెం కష్టమైన ప్లేస్ అని అర్థము. చూడండి ఇలా ఉంటుందన్నమాట అడ్వెంచర్ అనేది, చాలా కష్టం అండి. చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చూడండి కొన్ని కోట్ల సంవత్సరాల మేర ఇలా నీటి, అప్పుడైతే నీరు ఇంత ఎత్తున ప్రవహించేదన్నమాట. ఇలా ప్రవహించి కోతకు గురై ఈ కాలంలో మనకి ఇలా దర్శనమిస్తున్నటువంటి ఈ యొక్క శేషాచల శిఖరాలు చూడండి, ఎంతో ఆధ్యాత్మిక నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క శిఖరాలండి.
కొన్ని చాలా కష్టంగా ఉంటుంది అనమాట నడవడానికి. చాలా చాలా జారామంటే సుమారు 10 అడుగుల్లో 20 అడుగులు లోపల పడిపోతాం. అలా ఉంటుంది అనమాట ఇక్కడ పరిస్థితి. ఇవ్వండి కనీసం ఒక 30 సంవత్సరాలు జయబాలా ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నావు స్వామి? లెక్కేలేదంట చూడండి. ఆ గుర్తులేని ఎన్ని సంవత్సరాలు అనమాట. ఆయన చాలా వరకు తన జీవితాన్ని ఈ శేషాచలానికి శ్రీవారి సేవకే అంకితం ఇచ్చాడనమాట. చాలా కష్టతరమైనటువంటి మార్గాల్లో కూడా చాలా సులువుగా తీసుకెళ్లడం అనేది జయబాలాజీ సొంతము. చూడండి కొన్ని చోట్ల చూడండి కింద కూర్చొని వెళ్ళాలన్నమాట ఇక్కడ. అవును కదా, చూడండి కూర్చొని వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిల్చుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి స్వామి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ దొరికేటువంటి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు చాలా అరుదు. మేము ఎన్నో ఉత్తర భారతదేశ యాత్రలన్నీ చేశాం కానీ మన శేషాచలంలో ఉండేటువంటి ఈ యొక్క అపురూపమైనటువంటి దివ్యక్షేత్రాలు కానీ దివ్య తీర్థాలు కానీ బయట ఎక్కడ మనకి కనిపించవు అన్నమాట. అలాంటి ఆధ్యాత్మిక నేపథ్యం కలిగినటువంటి ఈ పుణ్యతీర్థాల్లో ప్రతి ఆదివారం పుణ్యతీర్థ స్నానం ఆచరించడానికి ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం. ఓం నమో వెంకటేశాయ. క్లిష్టమైనటువంటి మార్గాల్లో సైతం సులువుగా దిగడం అనేది జయబాలయ్య గారికి సొంతం అన్నమాట. చాలా ఈజీగా దిగుతారు ఆయన చూడండి. ఇలా తాళ్ళు రోపుల సహాయంతో మాత్రం దిగాల్సి వస్తుంది. ఏం స్వామి దిగవా? చూడండి అతి క్లిష్ట మార్గాల్లో సైతం సులువుగా దిగే విధానం అనేది జయబాలయ్య గారి సొంతం. ఎందుకంటే అనుభవాలు మనిషికి ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాయి. శేషాచలంలో అడుగు అడుగునా తెలిసినటువంటి ఈయన చాలా సులువుగా పుణ్యతీర్థాలకు వచ్చేస్తారు. చూడండి జయబాలయ్య స్వామి వారు ఎంత కష్టపడి దిగుతున్నారు చూసారా. శేషాచల అడవుల్లో అద్భుతమైనటువంటి పుణ్యతీర్థాల అన్వేషణ కార్యక్రమంలో ఇలా కొండ కోణల వెంబడి ప్రయాణిస్తూ ఉండాలి. అలా వెళ్తేనే మనము ఒక పుణ్యతీర్థం నుంచి ఇంకో పుణ్యతీర్థానికి వెళ్తామండి. అలాంటి పరిస్థితుల్లో చూడండి జయబాలాజీ గారు చాలా సులువుగా వెళ్తున్న దృశ్యం చూసారా. చాలా క్లిష్టతరమైనటువంటి ప్రదేశాలండి. జలపాతాల వెంబడి సంవత్సరం పొడవునా నీళ్లు ఇలా జలపాతాలు పడడం వల్ల తేమగా ఉంటాయి. Yeah.